Hello, and welcome back to Anuram Tips. In this video, Besan laddu recipe. This sweet and tasty Besan laddu. You can sweet thinal and pitch it in instant, ga, tasty, ga, chala yummy. You can prepare the Besan laddu. Using 3 ingredients, you can prepare the Besan laddu. A process chesada. Ondiga stove on chesi pan heat ayaka indulo ok 5 spoons of ghee add chestunnamandi neyyi add chestunaka indulki 1 cup besan add chestuni ila roast chesukovalandi neyyi lo veyinchukovali mottham neyyi mottham ila mix ayyelaga baaga mix chesukovalandi ekkuva roast chesukovaddu ok 2 nunchi 3 nimshal varaku veginivvali ante chudandi ila mix chestu low flame lo veyinchukovalandi చూడండి ఇలా కాస్త వేగిపోయాక ఇందులోకి మనం 1 స్పూన్ యాలకుల పొడి కూడా యాడ్ చేస్తున్నాం చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుందండి ఇది యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ కూడా చాలా యమ్మీగా ఉంటుంది ఇక ఒక 2 3 నిమిషాలు వేగినిచ్చాక ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకి తీసేసుకుందాం ఇక దీన్ని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి ఇలా ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోకి గ్రైండ్ చేసి ఉంచిన షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నాం ఏం లేదండి షుగర్ ని తీసుకొని ఒక 1/2 కప్ షుగర్ ని తీసుకొని ఇలా బాగా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీరు షుగర్ క్వాంటిటీ తక్కువగా తీసుకోవాలనుకునేవాళ్ళు షుగర్ క్వాంటిటీ కూడా తక్కువ తీసుకొని ఇలా ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోండి ఇవాల్టి మన అనురామ్ టిప్స్ లోని టిప్ చూసేదా మీరు ఇలా లడ్డూలు ప్రిపేర్ చేసేటప్పుడు ఒకవేళ ఉండలు కట్టట్లేదంటే కాస్త నెయ్యి యాడ్ చేసుకొని ఈజీగా ఇలా ఉండలు ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఎంతో యమ్మీగా టేస్టీగా మీరు ఇంట్లోని ఎంతో ఈజీగా క్విక్గా ఇలా మీరు బేసన్ లడ్డుని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా యమ్మీగా ఉంటుంది అండి ఇక ఇలా ఒక్కొక్కటిగా అన్ని ఉండల్ని ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందామండి వీటిని కాజు లేదా బాదంతో కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా యమ్మీగా ఉంటుంది కాజు నేనైతే కాజుతో సర్వ్ చేసుకుంటాను ఇక మన టేస్టీ బేసన్ లడ్డు రెడీ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి